ప్రతిదినము ఉదయకాలమే దేవుని వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయడం ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు ఆల్ ఆఫ్ అస్. మన జీవితాలకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది. నేటి వాగ్దానము ఐజియా చాప్టర్ 26 వర్స్ 3. ఎవని మనసు నీ మీద అనుకురునో వానిని నీవు పూర్ణ శాంతి గలవనిగా కాపాడదువు. ఏలేనిగా అతడు నీ అందు విశ్వాసం ఉంచున్నాడు. మనుషుల్లో అనేక మంది వారి మనసును ఎక్కడో కట్టేసుకుంటారు, కానీ ముందుకెళ్లాలని ప్రయాస. ముందుకు పోవాలి, అభివృద్ధి పొందాలి, వ్యాపారంలో జయించాలి, ఉద్యోగంలో ముందుకు వెళ్ళాలి, చదువులో బాగా సాధించాలి, అద్భుతమైన విషయాలు చూడాలి, మంచిదే. కానీ ఎక్కడ కట్టేయబడ్డారో అది ఇప్పండి. కట్టు విప్పకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. మనసును ఎక్కడైనా కట్టేసి ఉంటే దాన్ని తీసుకురండి. తీసుకువెళ్ళి నీ సృష్టికర్తైన దేవుని మీద మోపండి. ఎవరి మనస్సు ఆయన అనుకుంటుందో వానికి పూర్ణ శాంతినిస్తాన్నాడు. ఆ శాంతితో సమాధానంతో మీరు ముందుకు వెళ్తే మీ ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, మీ చదువులు కానీ అద్భుతంగా ఉంటాయి. అది వివాహ సంబంధాలైనా, అది వ్యక్తిగత జీవితమైనా, కుటుంబంలో అవసరత అయినా అద్భుతంగా జరిగిస్తాడు దేవుడు. కారణం, మనసు లేని మనిషితో దేవుడు నడవడు, మనసున్న వారితో నడుస్తాడు. మన దేవుడు మనసున్న దేవుడు. ఆయన మీతోనే మాట్లాడుతున్నాను. మీ మనసును దేవుని మీద అనుకునేలా చేయండి. ఎప్పుడైతే మన మనసు దేవుని అనుకుంటుందో మీకు తెలియకుండానే ఆయనలో ఉన్న శక్తిని, ఆయనలో ఉన్న సమాధానాన్ని, ఆయనలో ఉన్న నెమ్మదిని మీ ఆత్మ, మీ మనసు అలా రిసీవ్ చేసుకుంటుంది. మనిషి యొక్క మనసు ఎలా ఉంటుందో మీకు తెలుసా? స్పాంజ్ లాంటిది. స్పాంజ్ని తీసుకువెళ్ళి మురికి నీటిలో పడేసామనుకోండి, స్పాంజ్ గుణం ఏంటి? పీల్చుకోవడం. అలా పడ్డమే ఆలస్యం, నీరంతటిని పీల్చేసుకుంటుంది. అదే సమయంలో ఆ స్పాంజ్ని బయటికి తీసి శుభ్రంగా కడిగి పిండి దాన్ని శుభ్రపరిచి తీసుకెళ్లి మంచినీటిలో పడేసామనుకోండి, ఏం చేస్తుంది? వెంటనే మంచినీటిని ఎలా పీల్చేసుకుంటుంది? మనిషి మనసు కూడా అలాంటిదే. అందుకే ఈ మనసును ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. మనసును ఎక్కడ పడితే అక్కడ పెట్టారా, నష్టం మీకే. అందుకే అంటాడు, ఎవని మనసు నీ మీద ఆనుకురనో వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. పూర్ణ శాంతి కావాలా? అయితే మనసును లోకంలో పెడితే లోకంలో శాంతి లేదు. లోకం ఇచ్చినట్టుగా కాదు, నేను ఇచ్చే శాంతి ప్రత్యేకంగా ఇస్తాన్నాడు. నేనిచ్చే శాంతి ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరని ప్రభు చెప్పాడు. నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నా అన్నాడు. భక్తులు అనేక మంది ఆ సమాధానం పొందడానికి, ఆ శాంతిని పొందడానికి వారు ఏం చేశారంటే, జస్ట్ వారు మనసును దేవుని మీద పెట్టారు. ఓసారి ఇద్దరు త్రాగుబోతులు బాగా తాగారు. ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి వేళ బలకట్టు నడిపే వాళ్ళు ఉంటారు. పగటి వేళ మాత్రమే గవర్నమెంట్ వాళ్ళు పెట్టినటువంటి బలకట్టు నడిపించే వ్యక్తి ఉంటాడు. దానికి తాడు కట్టేసింది బలకట్టు. ఇద్దరు బాగా మందు తాగారేమో, ఇంటికి వెళ్దామని బయలుదేరారు. బలకట్టు మీద ఎక్కారు. ఎక్కిన తర్వాత ఇద్దరు గడకరతో దాన్ని కదుపుతున్నారు. బలకట్టు ఎక్కారే తప్ప ఇంకా ఒకటి చేయాలి, ఆ పని ఆ పని చేయలే. అసలు 5 నిమిషాల్లో అవతలకు దాటారు వీళ్ళు, లేదా మహా అయితే 15 నిమిషాలు దాటారు. అలాంటిది బలకట్టు రాత్రంతా కూడా కొట్టుకుని పోతూనే ఉంది. దాన్ని చూసి బోరుమని ఏడవడం ప్రారంభించారు. మొత్తం వదిలినట్టుంది. ఎవరో ఒక అతను ఆ ఒడ్డు నిలబడి, ఎవరయ్యా మీరు అలా ఇస్తారు అని చెప్పంటే, సార్ సార్ మేము ఏ ఊర్లో ఉన్నాం చెప్పండి సార్, మేము ఎక్కడున్నాం చెప్పగలరా, మేము ఇలా కొట్టుకుని పోయాం, రాత్రంతా నడిపించాం ఈ బలకట్టు అంటే, చీ ఊరుకోండి అని చెప్పాను. అదేంటి సార్ చీ ఊరుకోండి అంటారు, మేము ఏ ఊర్లో ఉన్నా చెప్పండి సార్ అంటే, వీళ్ళు ఎక్కిన ఊర్లోనే ఉన్నారు. ఏ భాగంలో ఎక్కారో, ఏ ఊరు వైపు ఎక్కారో అక్కడే ఉన్నారు. అదేంటంటే మేము రాత్రంతా నడిపించాం, ఇక్కడే ఉన్నాం, కారణం ఏంటి అంటే, బల్లకట్టు తాడిప్పలేదయ్యా, మీరు చెట్టు కట్టేసి ఉంది, అది దాన్ని తాడిప్పకుండా రాత్రంతా ప్రయాసపడ్డారు. ఎక్కడికి చేరారు? ఎక్కడికి చేరలే, అక్కడే ఉన్నారు. ఆ బల్లకట్టు విప్పిన వెంటనే ఈ దగ్గర నుండి అద్దరికి 10 నిమిషాలు చేరిపోయారు. 10 నిమిషాలు అవ్వాల్సిన పనులు, ఒక రోజులో జరగాల్సిన పనులు ఎన్నో రోజులుగా జరగకుండా ఆగిపోయాయంటే మనసును ఎక్కడో కట్టేశారు. దాన్ని విప్పమని ప్రార్థన చేయండి. మనుషులు చేసిన మ్యాగ్నెట్కే శక్తి లేని మేకుకి శక్తినివ్వగలిగితే మన మనసును దేవుని మీద పెట్టినప్పుడు ఎంతో శాంతిని పొందుకుంటాం, ఎంతో సమాధానాన్ని పొందుకుంటాం. శాంతి సమాధానంతో పనిచేస్తున్నప్పుడు ఆ వ్యక్తి జీవితం విధానమే వేరుగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటారు, చిరునవ్వుతూ ఉంటారు, దేవుని గణపరుస్తుంటారు. చూసే వాళ్ళకి, ఏమిటి మీరు ఇంత ప్రశాంతంగా ఉన్నారు, ఇన్ని అప్పులు బాధలు సమస్యలు మీ చుట్టూ ఇన్ని ఉన్నప్పటికీ ఇంత శాంతిగా ఎలా ఉండగలుగుతున్నారు, అసలు చిరునవ్వు మీకు ఎలా వస్తుంది అంటే, మీరు ఒకటి చెప్పాలి, నా మనసును లోకం మీద పెట్టలేదు, సీరియల్ మీద పెట్టలేదు, సినిమాల మీద పెట్టలేదు, నా మనసును అప్పు బాధల మీద పెట్టలేదు. మరి ఎక్కడ పెట్టారు? పెట్టాల్సిన వాని మీద పెట్టారు. ఎవరైనా ఈ సృష్టికర్త అనే దేవుడు, సమాధానకర్త అనే దేవుడు, రక్షకుడు యేసుక్రీస్తు మీద పెట్టారు. చుట్టూ సమస్యలు కానీ మీ లోపల ఆనందం, చుట్టూ ఇబ్బందులు కానీ మీ లోపల ఆనందం. కనుక స్పాంజ్ లాంటి మీ మనసును ఎక్కడ పెడుతున్నారు? మీ మనసును దేవుని మీద పెట్టండి. మెకానిక్ రోజు పనిచేస్తూ ఉండగా అతను ఆహారం వేస్తున్నప్పుడు ఆ కోతి వచ్చి అక్కడ కూర్చుంటుండేది. ఆ మెకానిక్ చేస్తున్న పనులన్నీ గుర్తించింది, తన మనసు దాని మీద పెట్టినట్టుంది. దానికి ఉన్నదే చిన్న మనసు, అది కూడా పెట్టింది.
మెకానిక్ ఒక రోజున రోడ్డు మీద ఏదో యాక్సిడెంట్ అయితే పరిగెత్తుకుంటూ వీళ్ళందరూ అక్కడ చూస్తున్నారు. ఇతను కూడా ఆ చేయాల్సిన షోల్డరింగ్ చేయకుండా అక్కడ పెట్టి పరిగెత్తుకుని బయటకు వెళ్ళాడు. అతను షాప్ ఎదురుగా ఉన్న ఫోటోషాప్ అతను కెమెరా తీసుకుని బయటకు వస్తుంటే వింత దృశ్యం కనిపించింది. మెకానిక్ కనబడలేదు, కానీ మెకానిక్ ప్లేస్లో కోతి కూర్చొని చక్కగా వైర్కి సాల్డరింగ్ చేస్తుంది. అది చూసినటువంటి ఈ వ్యక్తి బయట యాక్సిడెంట్ ఫోటోల తర్వాత సంగతి ఇది ఒక వింత జరుగుతుందని ఆ కోతిని టకటకా అని ఫోటోలు తీశాడు. అది పేపర్లో వచ్చింది. కొద్ది రోజులు ఆయన దగ్గర ఉంది ఏదో ఆహారం వేస్తుంటే తింటూ, కానీ తన మనసు పెట్టేసరికి అది మెకానిక్ అయిపోయింది. ఈరోజే నా మనసును దేవుని మీద పెట్టాలనుకున్న వారు, కెన్ యూ లిఫ్ట్ అప్ యూ హ్యాండ్? ఐఎమ్ షూర్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ పీస్. గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాడు మీకు, మీ కుటుంబానికి ఈరోజే సమాధానం వచ్చునుగాక. కళ్ళు మూసుకుందాం. ప్రభా, ఈరోజు నా మనసు లోకం మీద కాదు, నా నీ మీద పెడుతున్నాను ప్రభా. లోకాశ్రయాల మీద పెట్టిన మనసును తీసి దేవుని మీద పెట్టే మనసు మీకు దేవుడు దయచేయునుగాక. ప్రార్థిద్దాం. యేసు, నీ నామములో ప్రార్థన చేస్తుండగా, నీ ప్రజలు వారి మనసు ఎక్కడున్నా అది తీసి నీ మీద పెట్టగలిగే మనసు వారికి సహాయం చేయండి. మా మనసును లోకానికి కట్టేసి దాని విప్పు నాయన. ఇప్పుడే ఎవరి మనసు దేనికి కట్టివేయబడిందో ఆ కట్టివేయబడిన మనసు విప్పబడి ఆ మనసు దేవుని మీదకి వచ్చునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసునామలో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన అస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాలను విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసునామలో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. ఈనాటి నుండి జీవితకాలం అంతా మా మనసు నీ మీద ఉంచి కృపనిచ్చి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం దానియేల్ 10:19 వచనం, నీవు బహుప్రియుడవు భయపడకము. దానియేల్ ఆ విధంగా జీవించాడు. అలాగే మీరు కూడా ఈ నూతన సంవత్సరంలో దేవునికి బహుప్రియులు అవ్వండి. ప్రార్థించేవారుగా, భక్తి కలిగిన వారుగా, దేవుని వాక్యం మీద ఆధారపడేవారుగా జీవించండి. మీ జీవితాలు కూడా దేవునికి బహుప్రియులుగా ఉండి వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు వాగ్దానము సామెత 3:33 వచనం, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. మీ జీవితాలు, మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లాలని ప్రార్థన. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఈ రెండు వాక్యాలు మీరు తీసుకుని మీరు దేవునికి లోబడితే అద్భుతమైన ఆశీర్వాదాలు మీకు సొంతం అవుతాయి. ఆదర్శ దంపతులుగా దేవుడు మిమ్మల్ని చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.